మారక ద్రవ్యాల రవాణా దానికి ఆర్థిక సహాయం చేసే నేరస్తులను శిక్షించేందుకు ఉద్దేశించిన నార్కోటిక్స్ మరియు సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ సవరణ బిల్లు 2021 కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లును ప్రవేశపెట్టగా రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. పార్లమెంటు సమావేశాలు జరగని సమయంలో కేంద్రం ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో దీనిని ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పనామా పేపర్ల కేసులో నటి ఐశ్వర్యరాయ్ ఈడీ ముందుకు హాజరైన విషయాన్ని చర్చ సందర్భంగా అధికార పక్షానికి చెందిన ఓ సభ్యుడు ప్రస్తావించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐశ్వర్య అత్తయ్య, సమాజ్వాదీ పార్టీ సభ్యురాలు జయా బచ్చన్ సదరు సభ్యుడిపై మండిపడ్డారు. తమ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేసిన ఆ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పక్షం తీరు ఇలాగే ఉంటే వారికి చెడ్డ రోజులు రావడానికి సమయం ఎంత దూరంలో లేదని జయ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ये जो अभी बोल के गए वो आप रखेंगे. I expect to take action on the comment that he made about me. Honorable member.